అందరూ బాగున్నారా? రండి, ఈరోజు మనం ఆగ్లో నిమ్మలో వైట్ అనే ఈ రకం మొక్కని మనం గిఫ్ట్ కింద తయారు చేద్దాం. చాలామంది అడుగుతున్నారు అన్నమాట. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు మా అక్కగారు అమ్మాయిలు, మా తమ్ముళ్ళు, మా మరదలతో ఫోటో దిగాం అన్నమాట. ఈ మొక్కను ఎలా నాటాలో మీకు చెప్తాను, చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. రండి, ఈరోజు మనం ఈ మొక్కను నాటుదాం. ఇది మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది, ప్లస్ ఇంట్లో పెరిగే మొక్కలో నెంబర్ వన్ అన్నమాట. దీన్ని మనం ఈ పాట్లో నాటుదాం. అంటే దీంట్లో వేరే పాట్లు పెట్టుకుని నాటుకోవచ్చు, కానీ ఏంటంటే మనం దీనికి చిన్న హోల్స్ పెట్టేసి ఇందులో నాటేస్తాం. దీన్ని గిఫ్ట్ కింద ఎలా తయారు చేయాలో మీకు చాలా క్లారిటీగా నేను ఈ వీడియో చూపిస్తాను. చూడండి, మీకు ఎక్కడైనా కొబ్బరి పీచు అయినా దొరికితే కొబ్బరి పీచు అడుగు వేసుకోవాలి. అడిగిన కొబ్బరి పీచు వేసుకున్న తర్వాత సరిపడ మట్టిని తీసుకోవాలి. చూడండి, ఈ మొక్కను మనం ఎంత అందంగా తయారు చేద్దాం మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. ముందు మొక్కని సింపుల్గా తీసుకోవాలి, మట్టి మొక్క పోడవకుండా. దాన్ని మనం జాగ్రత్తగా పాట్లో పెట్టుకోవాలి. మధ్యలో ఉండేలా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మొక్కని. పోగుపీటు, ఒర్మి కంపోస్ట్, మట్టి కలిపిన దాన్ని మనం లోపల వేసుకోవాలన్నమాట. వాన పాన్ కూడా ఉన్నాయి ఈ మట్టిలో. మనం ఏ మొక్కనే అయినా సరే పాట్ ఉంటే ఏ మొక్కనైనా సరే ఇలా తయారు చేసుకోవచ్చు గిఫ్ట్ ఇచ్చేదాని కింద. చాలామంది గిఫ్ట్ల కింద ఇప్పుడు మొక్కలు బాగా పట్టుకెళ్తున్నారు కాబట్టి ఈ మొక్క నెంబర్ వన్ అనమాట. చూడండి, సింపుల్గా మనం ఈ మొక్కను ఎలా తయారు చేస్తున్నాం అందంగానే. మొక్క ఎప్పుడైనా నాటేటప్పుడు స్ట్రైట్గా ఉందా మధ్యలో ఉందా అది చూసుకోవాలి మెయిన్ పాయింట్. మొక్క నాటిన తర్వాత దీన్ని ఫుల్ వాటరింగ్ చేద్దాం. వాటరింగ్ మొక్క నాటేటప్పుడు ఎంత ఫుల్గా వేస్తే అంత మంచిది అనమాట మనకి మొక్కకి. మొట్ట ఎంత బాగా చదురుకుంటుంది. ఇప్పుడు మనం దీనికి రాళ్ళు వేద్దాం, కలర్ రాళ్ళు. కలర్ రాళ్ళు వేయడం వల్ల మనకి మొక్క అన్నం చాలా పెరుగుతుంది అనమాట. చూడండి మొక్క ఎలా తయారైందో. ఇప్పుడు మనం దీన్ని ఎవరికైనా సరే గిఫ్ట్ కింద ఈజీగా ఇచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా సరే ఏ మొక్క అయినా సరే ఎవరికైనా గిఫ్ట్ కావాలంటే ఈ విధంగా ఇచ్చుకోండి, మంచి లుక్ వస్తుంటుంది అనమాట. మన కుండీని కొంచెం వాష్ చేద్దాం. చూడండి మొక్క మనం ఎంత అందంగా తయారు చేస్తాం. ఇలా తయారు చేసుకున్న మొక్కను మనం టీవీ కాడ, ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఏసీ రూమ్లో కాడే చాలా బాగుంటుంది. దీనికి ఎంత చల్లగా ఉంటే వాతావరణం అంత హెల్తీగా బ్రతుకుతాయి.
వారానికి ఒకసారి వాటర్ వెళ్ళి లైట్గాని కుండీకి కింద చిన్న చిన్న హోల్స్ నాలుగే పెట్టాం, అందువల్ల మనం చూసి వేసుకోవాలి, లేదంటే ఇంట్లో కారిపోయే అవకాశం ఉంటుంది. లైట్గా వేసుకుని